దేశం గర్వించదగ్గ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించి దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన ఒక గొప్ప వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన సాయుధ పోరాటం వైపుకి అడుగులు వేయటం వెనుక దారితీసిన పరిస్థితులేంటి, ఆయన మరణానికి గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జుబావా జిల్లా బావ్రా గ్రామంలో పండిట్ సీతారాం తివారి జగరాని దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ఇతని పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి. ఈయన ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసి ఆ తర్వాత వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు. ఆయన గొప్ప ఆంజనేయ స్వామి భక్తుడు. బెనారస్ సత్యాగ్రహోద్యమంపై బ్రిటిష్ ప్రభుత్వం సాగించిన దమనకాండ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అంతేకాకుండా 1919లో అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆజాద్ ఆ తర్వాత 1921లో మహాత్మా గాంధీ నడిపిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికి గాను ఈయన తన 15 ఏళ్ల ప్రాయంలోనే అరెస్ట్ అయ్యారు. విచారణ సందర్భంగా కోర్టులో నీ పేరేంటి అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో ఆజాద్ అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై, వందే మాతరం అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటి నుంచి చంద్రశేఖర్ ఆజాద్గా ఆయన పేరు స్థిరపడిపోయింది. సహాయ నిరాకరణ ఉద్యమం ఆజాద్లో దాగి ఉన్న విప్లవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటిష్ వారి కబంద హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడుగా ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్ తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు. 1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మృతికి ప్రతీకారంగా రాజ్గురు, భగత్ సింగ్, బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్ను కాల్చి చంపగా శాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ర్యాండ్ను ఆజాద్ కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతని ప్రాణాలతో తీసుకొచ్చినా లేక చంపి తెచ్చినా 30,000 రూపాయలు బహుమతిగా ప్రకటించారు. అయితే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు పార్లమెంటుపై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడం, న్యాయస్థానంలో వారి ఉరిశిక్ష పడటం జరిగిపోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్గురులను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కానీ నెహ్రూ ఆజాద్కు ఏం సమాధానం చెప్పలేదు. దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో ఇతర విప్లవ మిత్రులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానం వచ్చింది. అప్పటికే బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా ఒక్కడే పోరాడుతూ 3 పోలీసులను హతమార్చాడు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్తో తనను తానే కాల్చుకొని అసువులు బాశాడు. ఇలా భరతమాత కోసం 24 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి ఒంటరి పోరాటం చేసి వీరమరణం పొంది చరిత్రలో ఒక గొప్ప వీరుడిగా నిలిచిపోయాడు.